వ్యక్తిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజాబోచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజాబోచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజాబోచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజాబోచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమం చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడూ లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన కుంజాబోచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజాబోచ్చి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజాబోచ్చి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజాబోచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజాబోచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజాబోచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజాబోచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజాబోచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజాబోచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజాబోచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడూ లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన కుంజాబోచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజాబోచ్చి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజాబోచ్చి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజాబోచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజాబోచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజాబోచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు.
ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజాబొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజాబొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజాబొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజాబొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడూ లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజాబొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజాబొచ్చి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజాబొచ్చి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజాబొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజాబొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజాబొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజాబొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజాబొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజాబొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజాబొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడూ లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజాబొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజాబొచ్చి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజాబొచ్చి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజాబొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజాబొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా
మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడు లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొచ్చి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసముండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొచ్చి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడు లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొచ్చి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసముండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొచ్చి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడు లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొచ్చి లాలమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొచ్చి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడు లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొచ్చి లాలమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి
తునికాకు సేకరించి పూరిగుడిసెలో నివాసముండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజాబొచ్చి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజాబొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజాబొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజాబొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజాబొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజాబొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజాబొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజాబొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడూ లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన కుంజాబొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజాబొచ్చి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరిగుడిసెలో నివాసముండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజాబొచ్చి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజాబొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజాబొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజాబొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజాబొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజాబొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజాబొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజాబొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడూ లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన కుంజాబొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు.
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొజ్జి లాలమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొజ్జి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడూ లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొజ్జి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొజ్జి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొజ్జి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.
మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడు లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొజ్జి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. గుంజా బొజ్జి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు గుంజా బొజ్జి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర గుంజా బొజ్జి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే గుంజా బొజ్జి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 ఎమ్మెల్యేగా చేసిన గుంజా బొజ్జి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే గుంజా బొజ్జి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. గుంజా బొజ్జిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10 జన్మించిన గుంజా బొజ్జి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరఫున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన గుంజా బొజ్జి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడు లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొజ్జి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. గుంజా బొజ్జి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు గుంజా బొజ్జి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర గుంజా బొజ్జి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే గుంజా బొజ్జి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 ఎమ్మెల్యేగా చేసిన గుంజా బొజ్జి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే గుంజా బొజ్జి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. గుంజా బొజ్జిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10 జన్మించిన గుంజా బొజ్జి
చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడూ లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొజ్జి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొజ్జి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరిగుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొజ్జి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడూ లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొజ్జి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొజ్జి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరిగుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొజ్జి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు.
ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరఫున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడూ లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొచ్చి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొచ్చి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరఫున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడూ లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొచ్చి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొచ్చి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా
మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంచా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడూ లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొచ్చి లాలమ్మ దంపతులకు 5గురు సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొచ్చి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడూ లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొచ్చి లాలమ్మ దంపతులకు 5గురు సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొచ్చి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడు లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొచ్చి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసముండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొచ్చి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడు లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొచ్చి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి
తునికాకు సేకరించి పూరిగుడిసెలో నివాసముండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజాబొజ్జి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజాబొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజాబొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజాబొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజాబొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజాబొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజాబొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజాబొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడు లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన కుంజాబొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజాబొచ్చి లాలమ్మ దంపతులకు 5గురు సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరిగుడిసెలో నివాసముండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజాబొచ్చి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజాబొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజాబొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజాబొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజాబొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజాబొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజాబొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజాబొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడు లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన కుంజాబొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు.
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు, సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొజ్జి లాలమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొజ్జి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడూ లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన కుంజా బొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు, సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొజ్జి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొజ్జి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.
మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడు లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొజ్జి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొజ్జి లాలమ్మ దంపతులకు 5గురు సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొజ్జి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడు లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొజ్జి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొజ్జి లాలమ్మ దంపతులకు 5గురు సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొజ్జి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని
వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడు లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొజ్జి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొజ్జి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొజ్జి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడు లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొజ్జి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొజ్జి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొజ్జి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. Thank you.
ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజాబొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజాబొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజాబొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజాబొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడూ లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన కుంజాబొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజాబొచ్చి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరిగుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజాబొచ్చి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజాబొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజాబొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజాబొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజాబొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజాబొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజాబొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజాబొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడూ లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన కుంజాబొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజాబొచ్చి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరిగుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజాబొచ్చి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజాబొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజాబొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా
మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంచా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడూ లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొచ్చి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొచ్చి. 95 వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడూ లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొచ్చి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొచ్చి. 95 వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడూ లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొచ్చి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొచ్చి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడూ లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొచ్చి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొచ్చి.
ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడు లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొచ్చి లాలమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసముండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొచ్చి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజా బొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజా బొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడు లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన గుంజా బొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొచ్చి లాలమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి
తునికాకు సేకరించి పూరిగుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజాబొజ్జి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజాబొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజాబొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజాబొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజాబొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజాబొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజాబొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజాబొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడు లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన కుంజాబొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజాబొచ్చి లాలమ్మ దంపతులకు 5 సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరిగుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజాబొచ్చి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజాబొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజాబొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజాబొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి కాలంలో అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితిలో ఉన్నారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజాబొచ్చి. సొంత ఇల్లు కూడా లేకపోవటం వల్ల కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. కుంజాబొచ్చిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం గ్రామం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన కుంజాబొచ్చి చిన్నప్పుడే సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజాబొచ్చి కాలినడకన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్టుల నుంచి బెదిరింపులు వచ్చినా ఏనాడు లొంగలేదు. పార్టీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజల్లో మంచి పేరు గడించిన కుంజాబొచ్చి భద్రాచలం నుంచి 1985 నుంచి 1999 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిచారు.
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సైకిల్ పైనే తన కార్యాలయానికి వెళ్లేవారు, సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. కుంజా బొజ్జి లాలమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరి గుడిసెలో నివాసం ఉండేవారు. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యాడు కుంజా బొజ్జి. 95 ఏళ్లు వయసున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమంత బాలేదు. ఆర్థికంగా వయసు మీద పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న కూతురు దగ్గర కుంజా బొచ్చి ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం అందించాయి. మాజీ ఎమ్మెల్యే కుంజా బొచ్చి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. ఏ స్వార్థం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన కుంజా బొచ్చి ఇప్పటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిపోతారు.